రాజన సిరిసిల్ల జిల్లాలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అక్రమ అరెస్టులు చేశారు. బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం నిరసిస్తూ సిరిసిల్లలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీజేపీ పిలుపునిచ్చింది. ధర్నాను జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులు బీజేపీ కార్యకర్తలను నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. బీజేపీ పార్టీ అంటే టిఆర్ఎస్ వెన్నెలో వణుకు పుట్టిందని బీజేపీ కార్యకర్తలు అన్నారు. అందుకే పోలీసులతో అక్రమ అరెస్టులు చేపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరు చూస్తుంటే రజాకార్ల రాక్షస పాలన గుర్తొస్తోందని టిఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ అన్నారు. గత 3 రోజుల క్రితం హైదరాబాద్లోని పప్పు ముందర ఒక మైనర్ బాలికను రేప్ చేసిన సంఘటనలో మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. మరి మా నాయకులు ఏదైతే అమ్మాయి రేప్ చేయబడ్డదో అమ్మాయికి సరైన న్యాయం చేయాలని ఎవరైతే నిందితులు ఈ రేపులో పాల్గొన్నారో వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పని మావలు డిమాండ్ చేస్తుంటే మరి ఈ అక్రమ అరెస్టులు ఏందో మాకు అర్థం అవటం లేదు. మేము కోరేది ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా సరైన ఎవరైతే ఈ రేపు సంఘటనలో పాల్గొన్న వారు ఉన్నారో వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయమని కోరడమే మరి ఈ సమాజంలో తప్పుగా ఈ ప్రభుత్వానికి ఏర్పడుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఈ నొప్పెందుకు? మేము ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఎవరైతే పాల్గొన్నారో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించాలని చెప్పని మేము కోరుతుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. మరి న్యాయం ఎటువవుతుంది ఇవాళ ఈ రాష్ట్రంలో అని చెప్పని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. మొన్నటి రోజు మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బడాబడా నాయకుల కొడుకులు మరి మన తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణని చెప్పుకుంటూ తిరుగుతున్న కేసీఆర్ కుటుంబం మరి ఈ విధంగా తెలంగాణలో అక్రమంగా భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు. మరి ఆ బాలికకు జరిగిన అన్యాయానికి ఈరోజు సిరిసిల్లలో రాష్ట్ర రోకో ఉన్నది కాబట్టి దానికి వెళ్లడానికి మేము వెళ్తున్న సమయంలో మమ్మలను అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు కోనరాపేట పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మరి ఈ అరెస్టులు ఎన్ని రోజులు మేము కూడా చూస్తాం. మరి ఈ అరెస్టులు చేసుకుంటూ మా భారతీయ జనతా పార్టీని అణగదొక్కాలని చూస్తారు తప్ప ఇంకోటి లేదు. కేసీఆర్ కుటుంబం ఎట్లయితే ఇక్కడ గద్దెనెక్కిందో రాబోయే ఎలక్షన్లలో రాబోయే 2023లో మేము బొందవేట కార్యక్రమం మొదలుపెట్టినాం.